వెల్కమ్ టు ఎల్ఎన్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రేపు ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవు. బుధవారం పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తరలింపు. వరంగల్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. ఇందిరమ్మ రాజ్యమంతా దరిద్రపు రాజ్యం, మరొకటి లేదని వెల్లడి. నోట్ల కట్టలతో దొరికిన సీఐపై కాంగ్రెస్ నేతలు దాడి. మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో సోమవారం సాయంత్రం ఘటన. టీడీపీ వల్లే తాను రాజకీయంగా ఎదిగానన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ వాదిగా మారానని వ్యాఖ్య. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల ప్రచారంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర, ఓడితే శవయాత్ర, నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి అంటూ కౌశిక్ రెడ్డి ఓట్లను అభ్యర్థించారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకున్నారు. మా ముగ్గురి శవాలే మీరు చూడలేదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రారి. ఓడగొడితే మేము ఇక్కడ ఉరి తీసుకోవాలా, ఇక మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఇక మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలే మీరు చూడలేదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రారి. ఎట్లయినా సరే మీ ధన అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ దయా మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మంచి పూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు 2వ గుర్తు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని, ఉద్యమంలో అతి భారీ బహిరంగ సభ ఇక్కడే జరిగిందని, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మనం తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అందుకే తాను అమ్మవారికి కిరీటధారణ చేసి మొక్కు కూడా చెల్లించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్ర వైభవానికి, 1000 తెలంగాణ చరిత్రకు సాక్షిభూతంగా ఈ ఓరగల్లు నిలిచిందని, ఈ వీరభూమికి శిరచ్చు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఆయన మంగళవారం వరంగల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చిందని, రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టామని తెలిపారు. అలాగే చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి మిషన్ కాకతీయ అని పెట్టుకున్నామన్నారు. తద్వారా కాకతీయ రాజులకు మనం నిజమైన నివాళి అర్పించామన్నారు. ఉద్యమాన్ని తలకెత్తుకున్న సమయంలో కాలోజీ గారు ప్రొఫెసర్ జయశంకర్ తనను ఆశీర్వదించారని స్మరించుకున్నారు. మనకు కూడా అంగవైకల్యం రావచ్చు, చెప్పలేం భగవంతుని దయ. మరి అటువంటప్పుడు వీళ్ళు ఎవరైతే విధివంచితులు ఉన్నారో వాళ్ళు మన సాటి మనుషులే, మన సమాజంలో భాగమే. కాబట్టి పేదలకు సంబంధించి అనేక చెరువులు బాగు చేస్తున్న కార్యక్రమానికి పేరు పెట్టిన కీలక ఘట్టాలకు ఈ వరంగల్ పట్టణమే వేదికగా నిలిచింది. అతి భారీ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ నగరంలోనే జరిగింది. భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నాం. అమ్మవారికి కిరీటధారణ చేసి నేను మొక్కు కూడా చెల్లించుకున్నా. అన్నిటికన్నా మించి వరంగల్కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏంటంటే, రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టడం, తర్వాత మిషన్ కాకతీయ అని చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి పేరు పెట్టడం, కాకతీయ రాజులకు తెలంగాణ ప్రజలు అర్పించిన నిజమైన నివాళి అని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉద్యమాన్ని నేను తలకెత్తుకున్న సందర్భంలో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజాకవి కాళోజీ గారికి, నాకు ఆ రోజు అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి ఈరోజు నేను మనస్పూర్వకంగా స్మరించుకుంటూ ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ నేను ఒక మాట మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా ప్రతి సభలో నేను చెప్తూ వచ్చాను, ఇది నా 95వ సభ ఎన్నికలలో. మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియనే ఉన్నది, కానీ ఆ ప్రక్రియలో రావాల్సినంత పరిణతి ఇంకా రాలేదు. ఏ దేశాలలో ప్రజాస్వామ్యం బాగా పరిణతి చెందిందో అక్కడ ఫలితాలు చాలా గొప్పగా ఉన్నాయి.
అది బంద్ చేయాలి. ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్యం బాగా పరిణతి చెందిందో అక్కడ మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి, ప్రజలకు కూడా మంచి మేలు జరుగుతా ఉంది. ప్రజాస్వామ్య పరిణతి అంటే ఏంది అని మీరు అనుకోవచ్చు. ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది? పార్టీకి ఒక మనిషి నిలబడతాడు. వరంగల్ వెస్ట్ నుంచి వినయ్ భాస్కర్ గారు, ఈస్ట్ నుంచి నరేందర్ గారు నిలుచున్నారు. కాంగ్రెస్ కూడా ఎవలో ఒకరు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవలో ఒకరు ఉంటారు, బీజేపీ నుంచి కూడా ఎవలో ఒకరు ఉంటారు. అట్లనే జర్సేపు నాయకత్వం బంద్ చేయాలి. ఇండిపెండెంట్ కూడా ఒకరు ఇద్దరు ఉండొచ్చు, తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. అభ్యర్థుల గుణము ఘనము, ఆయన గెలిస్తే ఏం చేస్తాడు, ఇప్పటిదాకా గెలిపిస్తే ఏం చేసిండు, తప్పకుండా మీరు విచారించాల్సిందే. అంతకంటే చాలా ముఖ్యంగా వాళ్ళ వెనకాల పార్టీలు ఉంటాయి, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు ఆలోచించాలి. ఆ పార్టీల యొక్క నడవడిక, ప్రజా బాహుళ్యం గురించి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు లోకల్ నాన్ లోకల్ అని ఉంటుందా? కేసీఆర్ తెలంగాణ మొత్తానికి లోకల్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారని, కానీ ఇక్కడ తెలంగాణ సాధించిన సీఎం ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులలో ఎవరు లోకల్ అని ప్రశ్నించారు. కేసీఆర్ అమ్మగారి ఊరు ఇక్కడే సమీపంలోని కోనాపూర్, అలాంటప్పుడు ఎవరు లోకల్ అని నిలదీశారు. కొంతమంది చెప్తున్నారు ఇక్కడ మా మీద పోటీ చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ అట ఏదో వేరే ఉద్దేశం పెట్టుకొని వస్తున్నట్ట కామారెడ్డికి, ఏదో భూములు గుంజుకుంటాడని ఇదని అదని చిల్లర మాటలు చిల్లర ప్రచారం చేస్తారు. ఏమున్నది మీ కామారెడ్డి భూములలో ఏమన్నా లంకబిందలు దాచిపెట్టారా మీరు? కామారెడ్డి భూములలో ఏమన్నా లంకబిందలు ఉన్నాయా? ఎక్కడ బయట ఇలా ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, కామారెడ్డి భూములు, కామారెడ్డిలోని బతుకులు మారాలే. నిర్రలు బారిన నేళ్లకు నీళ్లు రావాలన్నదే మా తాపత్రయం తప్ప ఈ భూములను మేమేం చేసుకుంటాం తల్లి? మాకేం అవసరం లేదు. ఈ భూములు, ఈ భూములు బంగారం పండించే భూములు కావాలి. ఇక్కడి రైతులు గోదావరి నీళ్లతోని ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని కల తప్ప వేరే ఉద్దేశం మాకెందుకు ఉంటుంది? దయచేసి కన్ఫ్యూజ్ కాకుండా. ఎవడెవడో ఏదో కొడతాడు. నేను ఒక మాట అడుగుతున్నా, కేసీఆర్ గారు నేను వెనకటికి ఒక సినిమాలో చూసాను. ఆ సినిమాలో ఏమంటాడంటే వెంకటకి వాడు ఇట్లనే తెలిసి తెలియక అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడితే సైకిల్ బెల్ అనుకొని సైడ్ ఇచ్చిండట వాడు. అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడితే సైకిల్ బెల్ అనుకొని సైడ్ ఇచ్చిండట. ఎవరైనా పొరపాటున ఈ ఊళ్ళే బీజేపీకి కాంగ్రెస్ ఓటేస్తే మీకు నిజంగానే ఆలోచన లేదన్నట్టే లెక్క. ఎందుకంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, కాంగ్రెస్ వంకో బీజేపీ వంకో ఓటేస్తే ఏమవుతుంది? ఏమైనా అయ్యేది ఉందా? కామారెడ్డికి ఏమైనా లాభం అవుతుందా? పెద్ద పైసలు లాభం అవుతుందా? ఏమైతుంది? బీజేపీకి 4 ఓట్లేసి దండ వేసుకురు అనుకో, బీజేపీకి 4 ఓట్లేసి మతం ఫీలింగ్ లను మన్ను ఫీలింగ్ లను వేసిరు అనుకో, ఏమవుతుంది ఆయనతో? ఒక బుడ్డ పైసలు వచ్చే పరిస్థితి ఉంటుందా? డిసెంబర్ 3 తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? కామారెడ్డికే కేసీఆర్ వచ్చినాక ముఖ్యమంత్రి నియోజకవర్గం. అరే ఆగురాబు చూడండి, మీలో పాడు అంత ముజిక్ మనుషులు ఇట్లా చేసేసి ఆగిపోయారు. తనకి గుళ్ళ అడుగుతున్నాను, ఇక్కడ పోటీ చేసే బీజేపీ ఉందే ఊరు ఎల్లారెడ్డే కదా, మరి ఎవడు లోకలు? నేను అడుగుతున్నా, కేసీఆర్ గారి అమ్మగారు ఇక్కడ బీబీపేట కోనాపూర్, కేసీఆర్ గారు అమ్మగారు ఊరు బీబీపేటలో కోనాపూర్, మరి ఎవడు లోకల్? కేసీఆర్ కు లోకల్ నాన్ లోకల్ ఉంటుందా? కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్ కావడం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఊరటను కల్పించింది. రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీలో చంద్రబాబు పాల్గొనవచ్చని సుప్రీం ధర్మాసనం తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో సిఐడి సవాల్ చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. డిసెంబర్ 8వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.
శాసన సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం గురువారాల్లో విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లుండి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంతో పాటు తెలంగాణలోని పలు చోట్ల విద్యా సంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలిస్తున్నారు. దీంతో విద్యా సంస్థలకు రెండు రోజుల సెలవును ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనడంతో కొంతమంది నేతలు ప్రారంభాలకు తెరదీశారు. నోట్లు పంచుతూ ఓట్లు అడుగుతున్నారు. ఓటర్ల వద్దకు నోట్ల కట్టలు చేసేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే నోట్ల కట్టలతో వెళ్తున్న సీఐ కారును ఆపి సీఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఓ కార్యకర్త సీఐ చెంప చెల్లు అనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల సమీపంలో ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కారులో నోట్ల కట్టలు తరలిస్తున్న వ్యక్తి వరంగల్ అర్బన్ సీఐ అంజిత్రావు అని సమాచారం. క్లాత్ బ్యాగ్ లో నోట్ల కట్టలతో పాటు పోలీస్ ఐడెంటిటీ కార్డు కూడా ఉండడం వీడియోలో కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల అధికారులు డబ్బు సంచితో పాటు కారును కూడా సీజ్ చేశారు. కాగా ఈ డబ్బు మంత్రి మల్లారెడ్డిదేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. अरे फालतू पागल का अल्लाह बेटर का नहीं ना मिल गया बेटर है लो पैसा लो मगर अभी जब बेचे बोल सा नहीं ना बोल सो अभी कहाँ दे रहा हूँ मगर अभी టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని, తెలుగుదేశం వల్లే తనకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదినని, తనకు మరే పార్టీతో ఇప్పుడు సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తగా నిబద్ధతతో పనిచేస్తున్నానని చెప్పారు. అవసరమైతే ఏపీలో కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తానని అన్నారు. ఎన్నికలకు ముందే బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీనే బాస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో బీజేపీ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఓ టీవీ ఛానల్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దశల వారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన జగన్ మద్యం అమ్మకాలను మరింత పెంచాలని చెప్పారు. మద్యం అమ్మకాల డబ్బును ప్యాలెస్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో డిపాజిట్ పేమెంట్లు కూడా లేకుండా చేశారని, మద్యం ధరలను కూడా పెంచారని విమర్శించారు. ఇసుక దొరక్క లక్షలాది మంది బౌర నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, దోచుకున్నదంతా కక్కిస్తానని హెచ్చరించారు. టీటీడీలో తన బంధువులను నియమించుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సామాజిక న్యాయం అంటే సొంత వర్గానికి న్యాయం చేయడమా జగన్ అని ప్రశ్నించారు. అధికారాలుంటాయి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పరిపాలన చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ వ్యవహారాల కోసం అవసరం మేరకు నిపుణులు కానీ అనుభవజ్ఞులైనటువంటి సివిల్ సర్వెంట్స్ కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యూటేషన్పై తీసుకురావడం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతుంది. దీన్ని మేమెప్పుడు కూడా కాదనడం లేదు. ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకొచ్చినటువంటి అధికారాన్ని ప్రజాస్వామ్యం గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని తన అధికారాన్ని ఉపయోగించడం లేదు. తన అధికారాన్ని మొత్తం కూడా అవినీతి ఏ విధంగా చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజమైనటువంటి వనరులన్నీ ఏ విధంగా దోపిడీ చేయాలని దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎంతోమంది ప్రభుత్వాల దగ్గర, ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర, రాష్ట్రంలో అన్ని పరిస్థితులు తెలిసినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అందులో
ఆంధ్ర ప్రదేశ్ లో పంచేసిన వాళ్ళు చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి చక్కగా పరిపాలన చేస్తే, డైరెక్షన్స్ ఇస్తే, వారు పనిచేసి నిరూపించగలిగినటువంటి ఐఏఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సూటిగా నేను అడుగుతున్నాను, సామాజిక న్యాయం అంటున్నావు, నా ఎస్సీలు అంటున్నావు, నా ఎస్టీలు అంటున్నావు, నా బీసీలు అంటున్నావు, నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి 16 మందిని డిప్యుటేషన్ పైన ఈ రాష్ట్రానికి తీసుకొచ్చావు, 16 మందిని ఎందుకు తీసుకొచ్చావని అడగడం లేదు, నీకు అధికారం ఉంది తీసుకొచ్చావు. 16 మందిలో 10 మంది నీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారినే నువ్వు డిప్యుటేషన్కి తీసుకొచ్చావు. డిప్యుటేషన్ తీసుకొచ్చి ఎంత తెలివైన వాడంటే అవినీతి చేయడానికి ఈ రాష్ట్రంలో ఏవైతే అవినీతి చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ని నువ్వు ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి నీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను నియమించి 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో సహజ వనరులన్నీ కూడా దోచుకొని 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గం వారి చేత అక్రమాలు, అరాచక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఊగుల పాదయాత్ర కోనసీమ జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేష్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేష్ కు వివరిస్తూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేష్ స్పందిస్తూ ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించాల్సిన తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని, సీడ్ ఫీడ్ కరెంట్ ఛార్జీలు తగ్గేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నారా లోకేష్ హలో లోకేష్ ప్రోగ్రామ్ నిర్వహించారు. వాళ్ళు పెద్ద పెద్ద పెట్టి పెట్టి పక్క రాష్ట్రానికి తరిమేశారు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నారు, దానివల్ల 20,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. లూలు గ్రూప్ విశాఖపట్నంలో లూలు తీసుకొచ్చాం. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్ డెవలపర్స్ ఇన్ ద వరల్డ్, దుబాయ్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు పెట్టిన వేధింపుల వల్ల ఆంధ్ర రాష్ట్రం తప్ప భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతామని చెప్పారు. నష్టపోయేది ఎవరు? మనం. నష్టపోయేది ఎవరు? మన రాష్ట్రం. ఒక్కసారి పరువు పోతే, ఒక్కసారి క్రెడిబిలిటీ పోతే మళ్ళీ పరిశ్రమలు తీసుకొస్తాం చాలా కష్టం. కానీ ఆ క్రెడిబిలిటీని రిపేర్ చేయాలంటే అది కేవలం ఒక్క బ్రాండ్ వల్ల అవుతుంది. ఆ బ్రాండ్ పేరే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఇంత ఇబ్బందులు పెట్టినా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు. అందరూ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు పనులు చేయరని. అది ఆయనకున్న క్రెడిబిలిటీ. అందుకే మన ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే బాబు గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. థ్యాంక్ యూ. నచ్చుకున్న వ్యక్తి అది ఏం చేశాడు తెలుసా? 2 గంటల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు, భయపడిపోయాడు. అంటే బాబు గారు అంటే తప్పు చేసే వాళ్ళు భయపడతారు. అంతెందుకు నేను తప్పు చేసిన నన్ను జైలుకు ఫస్ట్ పంపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రమశిక్షణతో నన్ను పెంచారు. అందుకే నేను సవాల్ ఇసిరిన ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు.
నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. నిరూపించండి, కేసులు పెడతాం కాదు. సో ఒక పక్కన ఎడ్యుకేషన్, ఇంకో పక్కన చట్టాలని బలోపేతంతో పాటు ఆటోమేటిక్ గా బాబు గారు వస్తే ఇలాంటి 420లు అందరూ భయపడతారు. ఈ రెండింటి వల్లనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తున్నారని, ఇలాంటి సీఎం మనకు అవసరమానని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. బీఆర్ఎస్ వంటి అవినీతి ప్రభుత్వం మనకు అవసరమా అని అడిగారు. ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్ తో భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. జహీరాబాద్ లో ప్రియాంక రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించి వాళ్ళ వైద్య ఖర్చులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. రాజస్థాన్ మే హమ్నే 2 లాఖ్ రోజ్గార్ దియే, తెలంగాణ మే భీ హమ్ 2 లాఖ్ రోజ్గార్ దేంగే. రాజస్థాన్ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము. అదే విధంగా తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. ఛత్తీస్గఢ్ మే హర్ జిలే మే ఇంగ్లీష్ మీడియం స్కూల్ బనవాయా, రాజస్థాన్ కే గావ్ గావ్ మే ఇంటర్నేషనల్ లెవెల్ కే స్కూల్ ఖుల్వాయే హై. యహా తెలంగాణ మే హర్ జిలే మే హమ్ ఇంటర్నేషనల్ లెవెల్ కే స్కూల్ ఖుల్వాయేంగే. ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇంటర్నేషనల్ స్కూళ్లను మేము ఏర్పాటు చేశాము. రాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మేము ప్రతి జిల్లాలో ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాము. ఆర్ నౌజవానో కే లియే ఏక్ విద్య. మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్ స్ఫూర్తితోనే తాను రాజకీయంలోకి వచ్చానని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాను తాను 10 సార్లు చూసినట్లు నటించారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కొత్త సినిమా యానిమల్ డిసెంబర్ 1 విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యానిమల్ టీం హైదరాబాద్ కు వచ్చింది. సోమవారం మల్లారెడ్డి యూనివర్సిటీలో యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు రణబీర్ కపూర్ సహా యానిమల్ టీం మొత్తం హాజరైంది. చీఫ్ గెస్ట్ గా తెలుగు హీరో మహేష్ బాబు సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరైన వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి మన మహేష్ బాబు, మన రంధీర్, మన దిల్ రాజు, మన రషీదా, మన బాబీ డయాల్, మన రాజమౌళి, మన అనిల్ కపూర్ అందరు కూడా, భూషణ్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు కూడా ప్లీజ్ ప్లీజ్ అందరు కూడా నేను ఒకటే చెప్తున్నా, మహేష్ బాబు గారు, మహేష్ బాబు గారు, నేను నీ సినిమా బిజినెస్ మ్యాన్ చూసి నేను రాజకీయంలోకి వచ్చిన, నేను 10 మాటలు ఆ బిజినెస్ మ్యాన్ సినిమా చూసిన, ఆ సినిమా చూసే నేను ఎంపీ అయినా. సేమ్ మోడల్, సేమ్ సిస్టమ్, సేమ్ ఆప్ రంధీర్ జీ, ఆప్కో ఏక్ బాత్ బోల్నా చాతా హూం మై, అగలా సమయ మే ఏ అగలా 5 సాల్ మే పూరా హిందుస్థాన్ కు బాలీవుడ్ హాలీవుడ్ పూరా రూలింగ్ కరింగా అమరా తెలుగు పీపుల్ ఆపి ఏక్ సాల్ కే బాద్ హైదరాబాద్ షిఫ్ట్ హోనా పడతా క్యూ బోలే తో బాంబే పురానా హో గయా, బెంగళూరు ట్రాఫిక్ జామ్ హో గయా, హిందుస్థాన్ మే ఏక్ హీ సిటీ హై వో హైదరాబాద్, జైసా హమారా తెలుగు వాలే ఇత్నా స్మార్ట్ లోగ్ హై, జైసా రాజమౌళి జైసా లోగ్ హై, దిల్ రాజు జైసా లోగ్ హై, దిల్ వాలే దిల్ రాజు, ఓర్ హమారా హమారా నయా సందీప్ ఆయా, సందీప్ ఆయా హమారా పూరా హిందుస్థాన్ హాలీవుడ్ కు బాలీవుడ్ కు రూలింగ్ కరింగా పూరా హైదరాబాద్ హమారా టాప్ మోస్ట్ హై, హమారా తెలుగు పీపుల్ స్మార్ట్ 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 లోగ్ హై, దేఖో హమారా హీరోయిన్ కిత్నా స్మార్ట్ హై, నిషితా ని పుష్పా తో ధూమ్ మచా కే చోడ్ దియా, ఔర్ ఏక్ హమారా సందీప్ రెడ్డి కు ఏక్ బాత్ బతా రహా హూం ఆప్కో, యే జమీన్ మే అశ్వమేధ యాగం హువా, 4 సాల్ పహలే యే జమీన్ పే అశ్వమేధ యాగం హువా, ఇసిలే ఇత్నా బడా ఇంజనీర్స్ డాక్టర్స్ యహాన్ పర్ తయార్ కర్ రహే, యహాన్ రెడీ హో రహా, యే జమీన్ ఐసా హై, యే పవిత్ర జమీన్ హై, యే మల్లారెడ్డి కా యూనివర్సిటీ, యే ఇధర్ ఆప్కా సినిమా రిలీజ్ హో రహా హై,
आपका ब्लैक बस्टर होता, 500 करोड़ से अबव कलेक्शन होता है। आपको अंदर कूड़ा मन यूनिवर्सिटी को पेद पेद गेस्ट वच्चिरो बॉयस कोद्दिगा डिसिप्लिन हाफ एन अवर प्लीज ना कोसम थैंक यू सो ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే ఉండటంతో కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఓటర్లు నాకట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ షేర్లింగపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అరకపూడి గాంధీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఊట్ల చంద్రారెడ్డి, ఎం పిట్టల్, చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గణపతి, టి నరసింహులు, ఎర్రన్న, రాము, కాశీం యాదవ్, టైల్స్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు అన్ని బస్తీలలో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. మరి పాపిరెడ్డి నగర్, ఆల్బిసస్ కాలనీ, ప్రగతి నగర్, హనుమన్ నగర్, దీనబంధు కాలనీలో అందరూ పెద్ద ఎత్తున దాదాపు 2000 మంది బైక్ ర్యాలీలో పాల్గొని స్వచ్ఛందంగా గల్లీ గల్లీ తిరిగి ఈ గాంధీ గారికి 30వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా కారు గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ పెద్ద ఎత్తున గాంధీ గారి గెలిపించాలని చెప్పి గాంధీ గారిని గెలిపించాలని చెప్పి కనీసం 150 బైకులు పాపిరెడ్డి నగర్ నుండి మేము మా కార్యకర్తలు మా అన్నదమ్ములు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడి బయలుదేరి డివిజన్ మొత్తం గాంధీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈరోజు అందరం అనుకుని ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే అతన్ని గెలిపేసాయని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. 121 డివిజన్ కుక్కట్పల్లిలో భారీ ర్యాలీ తీయడం జరిగింది. దాదాపు 2000 పైచిలకు బైకులతో ర్యాలీ చేయడం జరిగింది. మా అరకపూడి గాంధీ గారిని మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మన సీఎం కేసీఆర్ గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాలే మనను విజయాలకు బాట వేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రేపు ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు. బుధవారం పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తరలింపు. వరంగల్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. ఇందిరమ్మ రాజ్యమంతా దరిద్రపు రాజ్యం, మరొకటి లేదని వెల్లడి. నోట్ల కట్టలతో దొరికిన సీఐపై కాంగ్రెస్ నేతలు దాడి. మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో సోమవారం సాయంత్రం ఘటన. టీడీపీ వల్లే తాను రాజకీయంగా ఎదిగానన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ వాదిగా మారానని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్9 టీవీ.